జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో రామకోటి స్తూపానికి దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత భూమి పూజ చేశారు. అంతకుముందు కొండగట్టు ఆంజనను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు ఎమ్మెల్సీ కవిత దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు వేద మంత్రోచ్చరణలతో ఆశీర్వదించగా అర్చకులు తీర్థ ప్రసాదాలు అందించారు. అదేవిధంగా ఇవాళ స్తూపం భూమి పూజ చేసుకోవడానికి రావడం చాలా సంతోషకరం. హనుమంతుని దీక్షలు 17 మార్చి నుంచి పెద్ద ఎత్తున తెలంగాణ వ్యాప్తంగా నిర్వహిస్తారు. సో 17 మార్చి నుంచి ప్రతిరోజు సాయంత్రం 5 నుంచి 6 గంటల మధ్యలో అఖండ హనుమాన్ చాలీసా పారాయణం అనేటువంటి కార్యక్రమాన్ని తెలంగాణ వ్యాప్తంగా కూడా టీవీల ద్వారా మనం ప్రారంభం చేసుకుంటాం. రోజు 5 నుంచి 6 గంటల మధ్య 11 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేయడం ఇక్కడ కొండగట్టు నుంచి లైవ్ ఇచ్చుకోవడం, ప్రతి టీవీలో ఎవరిళ్లలో వాళ్ళు పారాయణ చేసే విధంగా ఒక కార్యాచరణ తీసుకోవడం జరిగింది. దీంతో పాటు ఇప్పటికే కొండగట్టు అంజన్న దగ్గర దాదాపు 5 కోట్ల రామకోటిలు రాసినటువంటి ఉన్నాయి. మరి ఇంకొక 6 కోట్ల రామకోటిలు ఈ 80 రోజులలో భక్తులకు మనందరం కూడా రాసుకోగలిగితే మరి జూన్ 4వ తేదీన పెద్ద హనుమాన్ జయంతి రోజున ఇక్కడ స్తూప ప్రారంభోత్సవం 11 కోట్ల రామకోటి నమస్కారం ఉంటుంది. కాబట్టి మొత్తం యావత్ తెలంగాణలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ చాలీసా పారాయణ కార్యక్రమంలో పాల్గొన్నారు.